విధంగా విష్మకర్మ జయంతి మీ అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు పౌరుషానికి సాహసానికి అడ్డ ఈ నిర్మల్ గట అనేక బలిదానాలతో ఈ నిర్మల్ గడ్డ మనందరిలో ఒక స్ఫూర్తి నింపినటువంటి నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలను గుర్తుస్తారు గతంలో మాట్లాడమాటారు మనల్ని బానిసలుగా చేసమరి రాసిందే చరిత్ర కాదు ఎన్నో వీర మరణాలు గొప్ప గొప్ప సన్నివేశాలు ఉన్నాయన్నటువంటి మోడీ గారి మాటలు ఈ రోజు మనందరం గుర్తు చేసుకోవాల్సి ఉంది రామ్జీ గోండ్తో పాటు దాదాపు 1000 మందిని ఈ నిర్మల్ గడ్డ మీద మర్రి చెట్టుకు 1000 మందిని ఉరిదీసినటువంటి దారుణమైన సంఘటన ఆ వీర యోధుల చరిత్రను సమాజానికి చెప్పడానికే భారతీయ జనతా పార్టీ ఈ బహిరంగ సభను ఏర్పాటేసింది అరే పరిగాలో జాతీయ జెండాను చేతులు పట్టుకొని భారత్ మాతకి జై అంటూ వందే మాతర గీతాన్ని ఆలపిస్తూ జాతీయ జెండాను చేతులు పట్టుకొని వస్తే 23 మంది దేశ భక్తులను నిజాం సైన్యం మర బుల్లెట్ల వర్షంతో ఇలా మరణించిన సందర్భంలో వారి చరిత్రను రాబోయే సమాజానికి అందించడానికే ఈ నిర్మల్ గడ్డ మీద బహిరంగ సభ ఏర్పడేశాం అరే బైరాన్ పల్లిలో రజాకరను తరిమికొట్టడానికి ఆ పేద ప్రజలను కాపాడుకోసం యుద్ధం చేస్తే 118 మంది వీర యోధులను ఇలా నిజాం రజాకర్లు మట్టుబెట్టే చరిత్రను రాబోయే తరాలకు అందించడానికే భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన సభను మీ అందరికీ చెప్పడానికి ఈ సభను ఏర్పాటేస్తాం ఇది భారతీయ జనతా పార్టీ చరిత్రను తరమరియదు చరిత్రను రాబోయే తరాలకు అందించాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మేము జరుపుతాం రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను పరిశీలిస్తున్నా నీ బిజీ షెడ్యూల్ ఉంది ఈ రోజు తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటే నువ్వు ప్రగతి భవన్లో ఉంటావా ఏం బిజీ ఉంది అలా కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి జెండా ఎగిరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పలేదంటే ఇది తెలంగాణ ప్రజలను అవమానించినట్టు కాదా